హే వెల్కమ్ టు స్మైల్ శివాని నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తేనే ఆ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అన్న క్లిక్ బటన్ వస్తుంది అది క్లిక్ చేస్తేనే నా వీడియోస్ అన్ని మీకు వస్తాయి ఈ రోజు అంటే ఈవినింగ్ 5 అవుతుంది లేచాను ఇప్పుడే పడుకొని పెసరట్ తినాలనిపించింది అది నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటున్నానో అది చూపిస్తాను అంతేగాని అందరికీ ఒకేలాగా రాదు కదా నా స్టైల్ నాకు ఉంటుంది వేరే వాళ్ళ స్టైల్ వాళ్ళు వేరే వాళ్ళకు ఉంటుంది కానీ పెసరట్ అయితే ఏం ఖరాబ్ చేయను తెలుసా మీకు నాకు నచ్చినట్టే చేసుకుంటాను మీకు నచ్చితే చూడండి లేకపోతే స్కిప్ చేయండి సో పెసరట్ చేస్తాను అన్నాను కదా ఇది ఆల్రెడీ మార్నింగ్ నానేసాను నేను పెసరపప్పు పెసరగుళ్ళు పెసరపప్పు నానేసాను దాంతోపాటు రైస్ కూడా కొన్ని యాడ్ చేశాను ఒక టీ గ్లాసులో సగం రైస్ వేసి 2 కప్స్ పెసరపప్పు చాలా నానిపోయింది ఇప్పుడు గ్రైండ్ చేస్తే చాలా బాగుస్తుంది సో ఇది గ్రైండ్ చేసి మళ్ళీ మీకు చూపిస్తాను సో గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీలో వేసుకోవాలి కదా పెసరపప్పు బియ్యం కలిపి వేసాను ఇప్పుడు కొంచెం అల్లం ముక్క ఒక పచ్చిమిర్చి కావాలంటే మీరు రెండు కూడా వేసుకోవచ్చు టేస్ట్ని బట్టి కారం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు నేను 3 ముక్కలు వేసాను పచ్చిమిర్చి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం సో చూసారు కదా ఇలా గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం ముక్క పెసలు కొన్ని రైస్ వేసుకొని అది క్రిస్పీగా రావడానికి రైస్ వేసుకోవాలి ఇలా ఉండాలి మరీ చిక్కగా ఉండకూడదు అలానే పలుచగా ఉండకూడదు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కారీ చట్నీ చేస్తాను ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకొని దీంట్లోకి చట్నీ చేసుకుందాం నా స్టైల్లో చట్నీ మళ్ళీ ఇది బాగాలేదు అది బాగాలేదు అన్నారనుకో గంట తీసుకొని కొడతాను కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఓన్లీ ఇది చట్నీ కోసం అన్నమాట ఇప్పుడు అందులో జీలకర్ర జీలకర్ర వేసుకున్నాం కదా ఇప్పుడు అందులోకి ఎండుమిర్చి ఒక పచ్చిమిర్చి లైట్గా దూరంగా వేయాలి ఇది వేగిన తర్వాత వేగేసింది ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకోవాలి ఇప్పుడు ఒక టమాటా కొంచెం అల్లం ముక్క కొంచెం చింతపండు వాటర్లో నానపెట్టుకున్నాను అది కొంచెం వేసుకుందాం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం బెల్లం
సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం। ఎండుమిర్చి చింతపండు ఒక పచ్చిమిర్చి ఉప్పు కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాం కదా ఇది గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గ్రైండ్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాను కార చట్నీకి ఇందాక పోపు చేసింది రెడీ అయిపోయింది దీన్ని మనకి ఇష్టమైతే పోపు చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ కూడా తినొచ్చు సో పెసరట్టు కావాలి కదా మనకి రెడీ అయిపోయింది అన్నాను కదా ఇంకా కొంచెమే సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం చట్నీలో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా మళ్ళీ ఉప్పు ఉప్పు అయిపోద్ది అందుకని కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు రెడీ చేద్దాం రెడీ అయిపోయింది కదా ఇది కూడా వేడైంది కొంచెం ఆనియన్ రాసేసి మనం ఇప్పుడు ఈక్వల్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇట్లా సో వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం వేసాను ఆయిల్ ఎక్కువ వేయలేదు సో ఇది వేడవ్వాలి వేడిన తర్వాత బాగా వస్తుంది చట్నీ కూడా రెడీ అయిపోయింది దీన్ని పోపు చేయట్లేను ఎందుకంటే కొంచెం ఆయిల్ వేసుకొని పోపు చేశాను కదా అన్నీ అందుకని పోపు చేయట్లేదు కావాలంటే పోపు చేసుకోవచ్చు కొంచెం ఒకటి ఎండుమిర్చి వెల్లుల్లి అవన్నీ కలిసి పోపు చేసుకోవచ్చు కాల్చుకుంటే బాగా ఉడుకుతుంది లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది కదా అందుకని చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పెసరెట్టు ఒక 30 సెకండ్స్లో రెడీ అయిపోయిందండి ఇది ఇలా అన్ని దోసలు వేసుకోవాలి పెసరెట్టు రెడీ అయిపోయింది ఇందులో చట్నీ వేసుకుందాం ఇప్పుడు సో పెసరెట్టు రెడీ అయిపోయింది కదా కొంచెం చట్నీ సో వేడి వేడిగా పెసరెట్టు అండ్ కార చట్నీ రెడీ అయిపోయింది టేస్ట్ చేస్తా ఇప్పుడు చాలా బాగుంది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నిజంగా చాలా 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 బాగుంది చాలా టేస్టీ ఉంది సో చూసారు కదా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్।